హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో మార్టిన్ ఆడియో 5.1 ప్రో లాజిక్ బోర్డు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చెప్తున్నాను. ఇది 5.1 ప్రో లాజిక్ బోర్డు, మ్యూజిక్ వేవ్ అది మోడల్ నెంబరు, మార్టిన్ ఆడియోది. దీంట్లో స్పెషాలిటీ ఏమిరా అంటే, సబ్బు ప్రీ సెక్షన్లో ఫ్రీక్వెన్సీ 1, ఫ్రీక్వెన్సీ 2, గెయిన్ అనే ఆప్షన్స్ ఇచ్చారు. కంట్రోల్స్ వేసి ప్రీసెట్స్ అండ్ పవర్ సెక్షన్లో వచ్చి మీకు ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్ యూజ్ చేయడం వల్ల మీకు 10 ఆంపియర్ వరకు బాగా వర్క్ అవుతుంది. అంటే మీ అన్ని సప్లైకి బోర్డ్స్ ఇస్తారు కదా, మాస్ఫెట్ బోర్డులకి, ఎస్టీకి కాదు, మాస్ఫెట్లకి, ఫెట్ల బోర్డుకి 30-30, 10 ఆంపియర్ ఇస్తారు సప్లై. దానికి వర్క్ అయ్యేటట్లు ఈ ట్రాన్సిస్టర్స్ అయితే సప్లైలో కనెక్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే, ఇది సిమెట్రిక్ పవర్ సప్లై అంటారు దీన్ని, సిమెట్రికల్ పవర్ సప్లై. ఇది సప్లై ఇచ్చినప్పుడు నీకు కరెంటు ఈ రెసిస్టర్ ద్వారా కరెంట్ డౌన్ అయ్యి తర్వాత ఈ 141 సంథింగ్ ఈ ట్రాన్సిస్టర్స్ ఇచ్చారు. ఈ ట్రాన్సిస్టర్ వల్ల మీకు పవర్ సప్లై క్లియర్గా వర్క్ అవుతుంది. పవర్ సప్లై డ్యామేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. బోర్డులో సప్లై ఎక్కువ పోయి మీకు డ్యామేజెస్ అయితే ఏం చేయదు, బాగా వర్క్ అవుతుంది ఇది సప్లై ప్రకారంగా. అండ్ సబ్ ప్రీ సెక్షన్ ఇలాగైతే చేశారు మొత్తం. ఇంకా ఐసీలు ఇక్కడ ఇవ్వలేదు, బ్యాక్ సైడ్ ఎస్ఎండి సెక్షన్గా ఇచ్చారు. ఎస్ఎండి ఇవి ఐసీలు, 3 ఐసీలు ఇచ్చారు. ఒకటి సబ్ ప్రీ సెక్షన్కి, ఒకటి వచ్చి సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సెంటర్కి అని ఒక ఐసీ, తర్వాత ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి, బేస్ ట్రబుల్ మొత్తం గెయిన్కి. ఇంకా నేను ఆడియో ప్రకారంగా ఇది ఎంత బాగా వర్క్ అవుతుందంటే, సబ్ ఊఫర్ సెక్షన్ మాత్రం ఎక్సలెంట్. మీకు డిజిటల్ ప్రాసెసర్లో వచ్చే క్వాలిటీ లాగా వస్తుంది ఇది. సబ్బు సెక్షన్ వచ్చి ఏ ఆప్టికల్ కనెక్షన్ చేసినప్పుడు వచ్చే ఆ సబ్ క్వాలిటీ లాగా ఉంటుంది ఇది. సరౌండ్ ఇది, దీంట్లో సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్ ఇచ్చారు. అంటే 2 అవుట్పుట్స్ ఇచ్చారు. మామూలుగా అన్ని బోర్డ్స్ చూసుకుంటే మీకు ఇక్కడ 2 బోర్డ్స్ ఉన్నాయి, 2 బోర్డ్స్ ఉన్నాయి, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్. ఈ బోర్డులో వచ్చి మీకు సరౌండ్ ఇది అవుట్, ఇది సరౌండ్ అవుట్ మీకు ఇలా వచ్చేసి మీకు ఇక్కడ మీకు 2 అవుట్ సెక్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, ఇది సరౌండ్ లైన్, ఇది ఇక్కడ 2 సెక్షన్లుగా డివైడింగ్ చేశారు. సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్గా చేశారు. అంటే ఇది మోనో వస్తుంది, అన్నింటిలో నుంచి మోనో వస్తుంది ఈ బోర్డ్స్ అన్నీ. ఇంకా 2-3 బోర్డ్ అన్ని చాలా కంపెనీలు ఉన్న బోర్డ్స్ అన్నిటికీ సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్. మీకు మెయిన్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్, అంటే మీకు లెఫ్ట్ అండ్ రైట్ సరౌండ్లో రాదు ఈ ప్రోలాజిక్ బోర్డ్స్లో. ఓన్లీ డిజిటల్ ప్రాసెసర్ ఏదైతే ఆప్టికల్ కనెక్ట్ చేసాము, రిమోట్ కిట్స్లో కూడా మీకు స్టీరియో కొన్ని దాంట్లకే వర్క్ అవుతాయి, కొన్ని దాంట్లో అంతా ఉండవు. ఇది సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్ ఇచ్చాడు కానీ స్పెషల్గా, కానీ ఆడియో క్వాలిటీ ప్రకారంగా వచ్చి సరౌండ్ క్వాలిటీ ఏం బాగాలేదు. అంటే ఫ్రంట్ విన్నట్టుగానే ఉంది, నాకు ఫ్రంట్ ఛానల్లో వచ్చే వాయిస్ అలాగే ఉంది, కానీ సరౌండ్ విన్నట్టుగా అయితే అనిపించడం లేదు. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, నేను టెస్ట్ చేశాను, ఇది సబ్బు వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది, సరౌండ్ వర్క్ బాగాలేదు. ఇంకా ఫ్రంట్ బేస్ ట్రబుల్ ఎక్సలెంట్గా ఉంది, బేస్ ట్రబుల్ కానీ చాలా బాగుంది. ట్రబుల్లో గెయిన్, టోన్ గెయిన్ అయితే ఎక్కువ లేదు, మీడియంగా అయితే బాగా వర్క్ అవుతుంది. ట్రబుల్ సెక్షన్ వర్క్ బాగుంది, బేస్ బాగుంది, బేస్ హాఫ్ మీడియం పెట్టుకుంటేనే బాగా వస్తుంది, హై పెట్టుకుంటే చాలా ఓవర్గా వస్తుంది. బాగుంది బేస్ ట్రబుల్ వర్క్ బాగుంది, సబ్ సెక్షన్ బాగుంది. ఫ్రీక్వెన్సీ మీకు ఇది లెవెల్గా ఆల్రెడీ సెట్ చేసేస్తున్నారు కంపెనీ వాళ్ళు. మనం కావాలంటే ఫ్రీక్వెన్సీ మార్చుకున్నప్పుడు 50 హెర్ట్స్, 20 హెర్ట్స్, 40 హెర్ట్స్ ఇలా మారుతుంది. హెడ్జ్ మారినప్పుడు ఆ బేస్ పంచ్ అనేది కూడా డెప్త్ మారుతుంది. దీనికి 4 ఫెట్ మినిమమ్ అన్న ఎస్టీకే 4191 కానీ, లేదంటే మా ఫెట్ బోర్డు 2 ఫెట్ కానీ, లేదంటే 4 ఫెట్ మోనో, ఇట్లాంటివి యూజ్ చేసినప్పుడు పవర్ ప్రకారంగా బాగా పంచ్ అయితే డెప్త్ బాగా ఇస్తుంది. దీనికి బాగా మ్యాచింగ్ అయితే ఉంది సబ్బు సెక్షన్ అయితే, ప్రతి మినిమం ఎస్టీకేలకు కూడా బాగా వర్క్ అవుతుంది. ఇంకా సబ్బు ఇంకా 4 ఫెట్ పెట్టారంటే ఇంకా చాలా బాగా వస్తుంది డెప్త్. సరౌండ్ ఏం బాగాలేదు,
బేస్ డబుల్ చాలా బాగుంది. ఈ బోర్డులో వచ్చి సెంటర్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలా, సరౌండ్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి, సరౌండ్ లెఫ్ట్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. బేసు ట్రబుల్, బేసు ట్రబుల్ సప్లై ప్లస్ గ్రౌండ్ మైనస్ మైనస్ సప్లై. ఇది 24/0/24 మామూలుగా ఇవ్వాల్సిన సప్లై. అది తక్కువ ఇస్తే వర్క్ అవ్వదు ఇది, ఎందుకంటే ఈ సిమెట్రికల్స్ పవర్ సప్లై సెక్షన్ ఉండడం వల్ల మీకు డౌన్ అవ్వదు. డౌన్ చేస్తే తక్కువ సప్లై ఇస్తే అది మీకు కన్వర్టింగ్ చేసి మళ్ళా అన్ని ఐసీలు వర్క్ అయ్యేంత సప్లై అయితే రాదు. తక్కువ సప్లై ఇస్తే మినిమం అన్నా కానీ ఒక 20 అబోవ్ ఇవ్వాలి వోల్టేజ్ అయితే. ఇది 20 వోల్టేజ్ అయితే ఇవ్వాలి మినిమం. 24 ఇవ్వచ్చు, 30, 40, మ్యాక్సిమం 45 వోల్ట్ వర్క్ వర్క్ అవుతుంది. 10 ఆంపీర్ అంటే దీనికి స్పెషల్గా అంతే, డైరెక్ట్గా 10 ఆంపీర్ ఇచ్చేసి వర్క్ అవ్వదు, ఎందుకంటే మిగతా 4 ఫెట్స్ బోర్డులు ఇంకా అన్ని బోర్డులు కన్సంప్షన్ అవుతుంది కాబట్టి. పవర్ సప్లై ఏపడితే యూజ్ చేస్తున్నప్పుడు బేసు ఆ పంచు ఇది సబ్బులో పంచుకి అంతా లాగేసుకుంటుంది, ఆ లాగినప్పుడు మిగతా అంతా వర్క్ అయిపోతుంది. అదే కానీ ఉత్త ట్రాన్స్ఫార్మర్ 30/0/30 10 ఆంపీర్ కనెక్ట్ చేశారంటే వెళ్ళిపోతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చెప్పాను. ఇది దీని రివ్యూ అయితే దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 850 రూపీస్ పడుతుంది. అంత వర్తబుల్ అయితే అనిపించలేదు నాకు. శక్తి చాలు, శక్తి బోర్డు కొంచెం అంటే అది హార్డ్ బేస్ వస్తుంది. సబ్బూఫర్ కోసము బేస్ డబుల్ సరౌండ్ అయితే పెద్దగా లేదు, సెంటరు పెద్దగా అయితే లేదు. సెంటర్ అన్నాక నీకు మామూలుగా లెఫ్ట్ రైట్లో వాయిస్ ఓవర్ ఎలా దాన్ని బట్టి ఉంటుంది, ఇది డైలాగ్ బట్టి ఉంటుంది. డైలాగ్స్ లాగానే మ్యూజిక్ ఉన్నప్పుడు అన్నింటిలో మిక్స్ అయిపోతుంది. అదే కానీ మూవీ ప్లే చేసినప్పుడు డైలాగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ టైంలో కాబట్టి కొంచెం సెంటర్లోనే వస్తుంది, డివైడింగ్ అవుతుంది. సబ్బు కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవాలి అంతే మ్యాక్సిమం. ప్రొలాజిక్ బోర్డ్ ఈ బోర్డ్ అయితే దాని మించి అయితే అంత వర్తబుల్ కాదు. ఆ 900 రూపీస్కి సరిపడేంత పెద్దగా లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ.